ఇంకొక అంటే ఆ సేమ్ బడ్జెట్ స్పీచ్ లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు కెన్ ఫూల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్ యు కెన్ ఫూల్ ఆల్ ఆఫ్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద టైమ్ బట్ యు కెనాట్ ఫూల్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్ అండ్ లెట్ మీ రిమైండ్ యూ ద పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ నో ఫూల్స్ అని చెప్పేది కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ అనంతపూర్ లో ఎందుకు వచ్చామంటే ఒక్కొక్క చోట అట్లాగే వైజాగ్ లో రైల్వే జోన్ గురించి, కడపలో స్టీల్ ప్లాంట్ గురించి, ఇప్పుడు అనంతపూర్ లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ గురించి మాట్లాడే దానికి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ లో యాక్ట్ కాకుండా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు ఐదు ఉంటే దాంట్లో ఒకటి 7 districts of Andhra Pradesh, that is 4 districts of Rayalaseema, 3 districts of Uttarandhra ki special development package in line with KBK and Bundelkhand ani cheppe jarigindi. Kani KBK Bundelkhand chuste valiki 6000 crore 7000 crore ista unte mana 7 districts combine chesina kuda 1050 ante 1000 crore rupayalu maniki che jarigindi. 350 crore rupayalu బ్యాంక్ లో పెట్టి ఆర్బీఐ మన అకౌంట్ పెట్టిన తర్వాత మనం అలయన్స్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆ 350 crore rupayalu కూడా వెనక్కి తీసుకునేశారు. అంటే అది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. మన అనంతపూర్ లో ప్రతి సంవత్సరం 50 crore rupees సంవత్సరానికి మనకి రావాలంటే 3 సంవత్సరాలు ఇచ్చి అనంతపూర్ కి 150 crore rupayalu మాత్రం ఇచ్చేసి ఇప్పుడు మానేశారు. ఎందుకంటే మనం అలయన్స్ నుంచి బయటకు వచ్చేసామని. ఇవన్నీ చూస్తా ఉంటే ఈ మోడీ, నరేంద్ర మోడీ, అమిత్ షా రెజీమ్ ఉండే వరకు మన రాష్ట్రానికి న్యాయం జరగదు, మనం ముందుకెళ్లేమని తెలుస్తా ఉంది. ఇప్పుడు 2014 లో ఎలక్షన్స్ ఎంత ముఖ్యమైన ఎలక్షన్సో ఇప్పుడు 2018 or 19 ఎలక్షన్స్ కూడా అంత ముఖ్యమైన ఎలక్షన్స్. మన రాష్ట్రం ఇంకా పైకి రావాల్సి ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాము. ఎన్ని బాగా చేస్తా ఉంటే కూడా ఫైనాన్సెస్ లేకపోతే ఇంకా ముందుకెళ్లేదానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ని ఎట్ట జీరో చేసేశారో 2014 లో, ఇప్పుడు 2019 లో కూడా బీజేపీని అట్లాగే జీరో చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే బీజేపీతో కుట్ర రాజకీయాలు చేసే పార్టీస్ వైఎస్ఆర్సీపీ, జనసేనని కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. మళ్ళీ 25 ఎంపీలు ఢిల్లీకి పంపిస్తే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం తిప్పితేనే మనకు న్యాయం జరుగుతుంది, మన హక్కులు మనకు వస్తాయి, మన రాష్ట్రం మన దేశం ముందుకెళ్తా అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు.